మహిళలు సోషలిజం అనే పుస్తకానికి సంబంధించిన రచయిత. ఆ రచయిత ఈ పుస్తకం రాయడానికి వెనకాల ఉన్న నేపథ్యం ఏంటి, ఆనాటి పరిస్థితులు ఏంటి, ఈ పుస్తకంలో బ్రీఫ్గా క్రోడీకరించిన అంశాలు ఏంటి అనే అంశాల విషయానికి వచ్చినప్పుడు, మహిళలు సోషలిజం అనే పుస్తకము ఖచ్చితంగా మహిళల గురించి, మహిళల సమస్యలకు పరిష్కారం ఎప్పుడు దొరుకుతుంది, ఏ రకంగా ఆ సమస్యల పరిష్కారం కోసం కృషి చేయాలి అని అన్వేషించే వాళ్ళు, తపన పడేవాళ్ళు అందరూ చదవాల్సిన పుస్తకం. ముఖ్యంగా మహిళలు సోషలిజం రచయిత దగ్గరకు వచ్చే వరకు ఆగస్ట్ బెబిల్ గురించి కూడా మనం కొన్ని విషయాలు ఈ సందర్భంగా ప్రముఖంగా ప్రస్తావించుకోవాలి. ఆగస్ట్ బెబిల్ జర్మన్ దేశస్థుడు, సోషల్ డెమోక్రటిక్ పార్టీ వ్యవస్థాపకుల్లో ముఖ్యులు. తను మార్క్స్ ఎంగిల్స్తో కలిసి పనిచేశారు. అంతేకాదు మంచి వక్త, నిర్మాణ దక్షుడు, మార్క్సిస్టు సిద్ధాంతకర్త. దానితో పాటుగా ఆనాటి సమాజంలో ఉన్న అనేక అంశాలను కూలంకషంగా పరిశీలించిన వ్యక్తి. ముఖ్యంగా మహిళలు సోషలిజం అనే పుస్తకం రాయడానికి బెబిల్ను ప్రేరేపించిన ఘటనలు ఏంటివంటే, నాటి పెట్టుబడిదారి వ్యవస్థలో రెండు రకాలైన పరిస్థితులు చాలా స్పష్టంగా కనిపిస్తూ ఉన్నాయి. ఒకవైపు ఉన్నత వర్గాలకు సంబంధించిన స్త్రీలు మహిళల హక్కుల కోసం, మహిళలపైన జరుగుతున్న అత్యాచారాలు, మహిళను ద్వితీయ శ్రేణి పౌరులారిగానే చూడడము, దానితో పాటుగా ఓటు హక్కు కూడా కనీసంగా మహిళలకు లేకపోవడము, ఈ రకమైన అనేక మహిళలకు సంబంధించిన అంశాలపైన ఉన్నత వర్గాలకు సంబంధించిన స్త్రీలు ఒకవైపు ఉద్యమిస్తూ ఉంటే, కార్మిక వర్గానికి సంబంధించిన స్త్రీలు కనీస పని గంటల కోసం, చేసిన పనికి తగిన వేతనం కోసం, యజమానుల దోపిడీకి వ్యతిరేకంగా ఉన్నతంగా గౌరవప్రదంగా జీవించడం కోసం, ఆ జీవించే హక్కు కోసం, గౌరవప్రదమైన జీవితాన్ని గడపడం కోసం ఇంకోవైపు శ్రామిక మహిళలు పోరాటం చేస్తూ ఉన్నారు. ఈ రెండు అంశాలను కూడా పరిగణనలోకి తీసుకొని 1879లో ఆగస్ట్ బెబిల్ ఈ పుస్తకాన్ని రాశారు. కార్మిక వర్గ దృక్పథంతో మహిళల సమస్యలను ఏ రకంగా ఉంది పరిశీలించి, సోషలిస్టు వ్యవస్థలో మహిళలకు ఏ రకమైన పరిష్కారం దొరుకుతుంది అని ఒక చారిత్రకవాద దృక్పథంతో, అంటే ఒక ఆచరణవాద దృక్పథంతో స్పష్టంగా దీన్ని పరిశీలించి రాసిన రచన ఇది. స్పష్టంగా అర్థమవుతుంది. ఈ పుస్తకం జర్మన్ భాషలోనే ఆగస్ట్ బెబిల్ జీవించిన కాలంలోనే 53 సార్లు ప్రచురణలు పొందింది. 25 ప్రపంచ భాషలు, ఇతర భాషల్లోకి ఇది అనువదించబడ్డది. దానితో పాటుగా 1879లో మొట్టమొదటిసారి ఈ ప్రపంచం ఈ పుస్తకాన్ని అనువాదించి బయటికి తీసుకొచ్చినప్పటికీ, బెబిలే స్వయంగా ఈ పుస్తకానికి అనేక తర్వాత మార్పులు చేర్పులు చేసి ఈ పుస్తకాన్ని తీసుకొచ్చాడు. అప్పుడు ఈ ప్రస్తుతం మన చేతిలో ఉన్న పుస్తకం బెబిల్ స్వయంగా తను రాసిన పుస్తకానికి తను అనేకంగా మార్పులు చేర్పులు చేస్తూ పరిపూర్ణంగా తీసుకొచ్చిన పుస్తకం మన ముందు ఈరోజు కనిపిస్తూ ఉంది. 1910లో న్యూయార్క్లో మొట్టమొదటిసారిగా ఈ ఇంగ్లీష్లో దీనికి సంబంధించిన ఇంగ్లీష్ లిటరేచర్ కంపెనీ వాళ్ళు దీన్ని ప్రచురించారు. ఈ అవసరము మన దేశంలో కూడా ఈ పుస్తకాన్ని విస్తృతంగా ప్రచారంలోకి తీసుకురావాల్సిన అవసరాన్ని గుర్తించిన ఐద్వా 1910లో మొట్టమొదటిసారిగా ఇంగ్లీష్లో ఈ పుస్తకాన్ని ఇక్కడ ఐద్వా ప్రచురించింది. 2010లో ఇంగ్లీష్లో మాత్రమే ఉంటే సరిపోదు, అత్యధిక మంది మహిళలు రాష్ట్రంలో దీన్ని చదివే పద్ధతుల్లో ఉండాలి అని చెప్పి 1912లో తెలుగులోకి అనువదించి మళ్ళీ ఆ ముద్రణ తీసుకొచ్చి విస్తృతంగా మహిళల లోపలికి తీసుకెళ్లే ప్రయత్నం చేసింది. ముఖ్యంగా ఈ పుస్తకం ఈ రకంగా తీసుకురావడానికి దాదాపుగా 14 మంది మహిళా రచయిత్రులు, మేధావులు, కొన్ని పార్ట్స్ ఈ దాదాపుగా మహిళలు సోషలిజం పుస్తకంలో 30 అధ్యాయాలు ఉన్నాయి. ఈ అధ్యాయాలన్నీ ఒక్కొక్క రచయిత 3-4 పార్ట్స్ తీసుకొని ఆ రకంగా అనువదించి మహిళలు చదవగలిగిన భాషలో ఏ రకంగా దీన్ని మాట్లాడడానికి, ప్రజలకు వ్రాయడానికి, అర్థం చేసుకోవడానికి వీలైన భాషలో అనువదించడానికి అనేక మంది మేధావులు, మహిళా రచయితలు, ప్రముఖులు వీళ్ళంతా కృషి చేశారు. అందుకనే చెప్పేది ఏంటంటే, ఈ పుస్తకం రాయడానికి బెబిల్ తీసుకున్న నేపథ్యాన్ని గమనించిన, మహిళల సమస్యలకు పరిష్కారం కోసం వెతికే వాళ్ళు ఆలోచించాల్సిన అంశాన్ని చూసిన, ఖచ్చితంగా అనేక అంశాలు
ఆదిమ సమాజంలో మహిళల స్థానం దగ్గర నుంచి ద్వితీయ శ్రేణి పౌరురాలిగా మహిళలు ఎప్పుడు మారింది, ఆ తర్వాత పరిణామ క్రమంలో ఏ రకంగా ఈ స్థానానికి చేరుకుంది, దోపిడీ ఏ రకంగా ప్రారంభమైంది, ఇట్లా అనేక అంశాలను ఇందులో బైబిల్ ప్రస్తావించాడు. ఖచ్చితంగా మహిళల సమస్యలకు పరిష్కారాన్ని చూపించే ఇది ఒక కోణంగా ఈ బుక్ను ప్రతి ఒక్కరూ మహిళల సమస్యల గురించి అధ్యయనం చేసే వాళ్ళంతా ఈ పుస్తకాన్ని ఖచ్చితంగా చదవాల్సిన అవసరం ఉంది. ఈ నేపథ్యాన్ని గమనంలో ఉంచుకోవాలి.